అత్తయ్య శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి. ఇవిగో తాంబూలాలు. పంతులు గారు ముహూర్తం పెట్టండి. ఏమిటండి మీకు పట్టుదల? దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి, కానీ మీకిష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు. నర్మే, నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదల పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది. ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండితనంతో బాధ పెడతారు? నీకన్ని హక్కులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. అలా కాకుండా రాజా దాని మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నీ పెద్ద కూతురు నీ ఇల్లు జరుగుతుంది. పెళ్ళలేదు, పిల్లలు లేరు, నేనెవరిని లెక్క చేయను. అలాగా చూడండి మాధవరావు గారు, నీ బెదిరింపులకి నేను భయపడ్డా. రాజాబావని పెళ్లి చేసుకుంటేనే నువ్వు మక్కను వదిలేస్తానన్నా? నేను బావని పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తాను, పిల్లల్ని కూడా కంటాను. అప్పుడేం చేస్తావు? ఊరు కాండ్రించి నీ మొహం ఉమ్మేస్తుంది. బావయ్యా, పెద్ద ఊరంటే ఊరు, నా బావే నాకు ప్రపంచం, మిగతా వాళ్ళంతా నా ఎడంకాలి గోటితో సమానం. తమ్ముడికి మరదలను చేయాలని మాధవరావు అనుకుంటున్నాడు. చిన్న కూతురు నాగరాజుకి ఇవ్వడానికి నాగరత్నంకి ఇష్టం లేదు. రాజానే చేసుకుంటాను భావన ఎదిరించింది శాంతి. అంత అల్లకలోలంగా ఉంది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? బాబు, బాబు వెళ్ళిపో, బాబు నా మాట విని వెళ్ళిపో. నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు. అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంటో నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను, నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి గడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు, ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతి గంధించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. చెల్లెలు రాజాని చేసుకోవడమే న్యాయం. అలా జరిగితే నా నిర్ణయం చెప్పానుగా. మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళుతున్నాను. మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు. మరి నా చెల్లెల సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా? నాకు మీరు ఎంతో అనుకున్నాను. మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి. నేను సుఖపడింది ఏముంది? నా చెల్లెల సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను. ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో. రాకు వదినా. తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిందని సుఖం గురించి అయినా ఆలోచించండి. వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంతకంటే నేనేం చేయలేనమ్మా.
బాధ్యత నాకు అప్పగించావు. నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు. పార్వతి, నీ విన్నది నిజం అమ్మా? అవునమ్మా, ఈ మూడు ముళ్ళతో ఈ రెండిల్లో ఒకటవ్వాలని నువ్వు అనుకున్నావు, కానీ మేం వేరైతేనే గాని ఆ మూడు ముళ్ళు పడవని అర్థమైంది. అందుకే తెంచుకురాక తప్పలేదమ్మా. భగవంతుడా, రామూర్తి గారు పెళ్లి వాళ్ళతో సిద్ధం, ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి చూపులు కారమండి. బాబు, నీకోసం ఏరుకోరి తీసుకొచ్చే నీ సంబంధం అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు, నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి బాబా. నాకు బాగా నచ్చింది. ఏమయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి ప్యాకెట్ వచ్చాయని అడుగుతున్నాడు. ఓ, అదే అమ్మాయికి పాట పాడడం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి కానీ మా చెల్లెలు పాడితే ఈ మూగోడు కనపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి ఈయన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా, నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ, ఎలా ఉంది? కరెక్టే బాబా. అమ్మాయి నచ్చిన ముహూర్తాలు పెట్టింది ఏమంటున్నాడండి చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను ఎలా కనపడుతున్నాను రా? నన్ను మూగాన్ని చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టుబెడతావా? అయ్యా, నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై. నేను ఎలా ఉండాల్సిన వాణ్ణి? బాబు, ఏమిటయ్యా లోపల వేళాకోలాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? బాబా, పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బే ఏదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు, అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. మాధవరావు పిల్లలు పుట్టింటికెళ్ళిపోయింది, మరదలు అత్తింటికెళ్ళిపోయింది, జనం రాజా వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవరావు ఊరుకుంటాడా ఊరేసుకుంటాడా? ఊరేస్తాడా? ఏదో చేస్తాడు చేస్తాడు. మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ల వైపు తిప్పుకుంటున్నాడు. అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు. రై అయ్యా, నీ పెళ్ళం వాళ్ళింట్లోనే కదా పనిచేస్తుంది. అవునండి. అది పరువు తప్పి పరాయివాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు. అదేటండి, వాళ్ళు ఆ ఇంట్లోనూ మా వాళ్ళు ఇంట్లోనూ పనిచేశారు కాబట్టి మేము విడిగా పనిచేస్తున్నామండి. అంతేగాని మా మధ్య గొడవలు లేవండి, అది చాలా మంచిదండి. నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను. ఇది మీ మొగుడు పెళ్ళాలను విడగొట్టడానికి కాదు, వాళ్ళింటి పరువు నీ పెళ్ళం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి, వాళ్ళంతు తేల్చడానికి. సరే, సుబ్బిగా చెప్పు. సిగ్గిడి చెప్పుకోక తప్పదండి, ఇది పరాయడంతో తిరగడం నేను కళ్ళారు చూశానండి. లేదు బాబు. మాట్లాడుకో, ఇప్పుడేం చేయమంటావురా? ఇది ఆ ఇంట్లో పని కుదిరినప్పుడే వదిలేద్దాం అనుకున్నానండి. మరి పరాయడంతో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటానండి? నా గిడాకి ఇప్పించండి. ఇందులో అభ్యంతరం.